ఈ రోజున మధ్యతరగతి ప్రజలు ఏమిరా అంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ విధంగా వాళ్ళు ఛార్జీలు పెంచడం వల్ల ఇంకా సామాన్యమైన ప్రజలకే భారమే తప్ప ప్రయోజనం లేదు. ఈరోజు ఏమైపోయిందంటే ఏపీఎస్ఆర్టీసీ కూడా వెహికల్స్ ఖాళీ వెహికల్స్ తిప్పుతూ సమస్త నష్టాలు పోయి సమస్త వచ్చిన నష్టాలు ప్రజలపైన మోపుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. సమస్త కరెక్ట్గా ఉంటే ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే సమస్య చేసే తప్పులకి ప్రజలపైన భారాలు మోపుతూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ సామాన్యమైన మధ్యతరగతి ప్రజలు ఇంకా ఇబ్బందులకు పోతున్నారు. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఏపీఎస్ఆర్టీసీ వారికి మధ్యతరగతి ప్రజలకు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా పై తరగతుల వెహికల్కి పెంచుకోమని మా మనవి సార్. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెంత్ని బట్టి ఎక్కువ డబుల్ ఛార్జీలు ట్రిపుల్ ఛార్జీ చేసి సామాన్యమైన ప్రజలకు ఏమాత్రం సార్ సామాన్య ప్రజలకు అన్ని ఇబ్బంది కాకపోతే ఏమంటే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకు మనవి ఏమంటే సామాన్యమైన ప్రజలను మధ్యతరగతి ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఏదైనా కార్యక్రమాలు చేయండి అని మా విన్నపం సార్. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు సామాన్యంగా రైతులకు పంటలు లేవు, ఆదాయాలు లేవు. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఛార్జీలు పెంచేదానివల్ల వాళ్ళు చాలా భారం పడుతుంది. వాళ్ళు ఎక్కడన్నా పోవాలన్నా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనం ఆర్టీసీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమంటే అనవసరమైన కొన్ని నష్టమైన రూట్లలో తిప్పుతూ ప్రజలకు భారం అవుతూ ఈ ప్రయాణికులను మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమాత్రము ఆదాయం లేదు. ఈ డబ్బులు లేక ఇబ్బంది పడతాను. ఈ టైంలో మీరు వీళ్ళు పెంచడం మంచి పద్ధతి కాదు. మనసులో ఏదో కొంచెం ఎంప్లాయీస్ అట్లా వాళ్ళు తప్ప ఎంప్లాయీస్ వెహికల్లో పోతారు. తిరిగేది ఎవరు? మధ్యతరగతి కుటుంబాలే. ఈ మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళకి ఆదాయం లేక అవస్థలు పడతా ఇతర దేశాలు వేరే ఊర్లకు పోయి జీవించే కాలం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని తగిన ఆలోచన చేసి న్యాయం చేసి ప్రజలకు భారం పడకుండా చేస్తే మంచిది నా అభిప్రాయం. మాకు 2 మంత్స్ నుంచి శాలరీ రావట్లేదండి. ఏమైందంటే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఐపీ పెట్టేశారంట. సో కాంట్రాక్ట్స్ ఎవరు మాకు అసలు కాంటాక్ట్లో లేరు. ఇన్ఛార్జెస్ కూడా ఎవరు లేరు, జస్ట్ మేనేజర్ ఒక్కడే ఉన్నాడు. ఆయన మేము అడుగుతుంటే 3 వీక్స్ నుంచి రేపిస్తాం అడుగుతాం రేపు ఎప్పుడని చెప్తున్నారు. అందుకని ఇంకా మాకు తెలిసిన కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకు కూడా అదే ఆన్సర్ చెప్తున్నారు. మరి ఆ శాలరీ ఇస్తారో లేదో కూడా తెలియట్లేదు. స్టాఫ్ అందరూ ఇంక మానేస్తున్నారు ఒక్కొక్కరు. ఇంకా వాళ్ళే ఆర్టీసీ ఎక్స్ ఉంటారు కదా, కండక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఆర్టీసీ అండి, కార్గో ఆఫీసర్, పార్సల్ సర్వీసెస్. ట్రైన్ ఎక్కుదాం అంటేనేమో ఫుల్ రష్గా ఉంటుంది, ఎప్పుడు చూసినా అవకాశం లేదు. పోనీ ఫ్యామిలీ ఇంటి పాది బంధువుల ఇంటికి పండగలు వచ్చినాయి, పబ్బాలు వచ్చినాయి, శనివారం వచ్చినాయి, వీకెండ్ వచ్చినాయని వెళ్దామంటే ఈ రకంగా ఛార్జీలు పెంచుతూ పోతామంటే మాలాంటి మధ్యతరగతి సామాన్యులు ప్రయాణం చేసుకునే దానికి చాలా ఇబ్బందులు పాలవుతామని మేము భావిస్తున్నాం. దీని గురించి పై అధికారులు జనాల గురించి మాలాంటి వాళ్ళ గురించి మధ్యతరగతి వాళ్ళ గురించి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని వీలైనంత పెంచితే పెంచారు, వీలైనంత తక్కువ పెంచితే మాకు కూడా కొంచెం సౌకర్యంగా ఉంటుందని నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను. అవును, రేపు పండగలకి ఇంటికి మనం మేము చుట్టాలింటికి వెళ్ళే బదులు వాళ్ళని ఎక్కడికి రమ్మని పిలుద్దాము. ఆ ఛార్జీల డబ్బులతో శుభ్రంగా వాళ్ళకి ఇంకో 4 రకాలు వండి పెట్టవచ్చు అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అండి, ఆ విధంగా మీరు ఆలోచించండి. కొంచెం ఛార్జీలు తక్కువ భారం పడితే, భారం పెంచొద్దు అంటలేదు, భారం ఎక్కువ పడుతుంది. ఇటు ట్రైన్ సౌకర్యం అసౌకర్యంగా ఉంది, కారులో వెళ్దాంటే రోడ్లు ఏం బాగుండలేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి సచ్చినట్టు ఎలాగైనా సరే బస్సుకే వస్తారని చెప్పని మీరు ఆ ధీమాతో పెంచుకుంటూ పోతే మాత్రం ఈ ధోరణి మంచిది కాదు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఛార్జీల విధానాన్ని మార్చుకుంటే బాగుంటుందని తెలియపరుస్తున్నాం. పనులు లేక అంటే వాస్తవంగా పనులు లేవు. చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైంలో ఎవరింటికి వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళని బంధువుల్ని పిలిచే పరిస్థితి కూడా లేదు. దాన్ని మీరు అన్ని విషయాలు ఈ విషయమని కాదు కానీ చాలా విషయాల్లో ఇక్కడ మాకు ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని మీరు దృష్టిలో తీసుకోవాలి, ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం దృష్టిలో తీసుకొని కొంచెం వీలైనంత వరకు తక్కువ భారం పడేటట్టుగా చేయమని కోరుకుంటున్నాం. ఇంతకుముందు హైదరాబాదు వెళ్ళి వెళ్తానికి కానీ రావడానికి కానీ 480 రూపాయలు 490 రూపాయలు అలా ఉండేది వాల్వా గరుడ బస్కి. ఈరోజు ఉదయం నేను 6:30కి ఎంజీఎస్లో ప్రయాణం చేశాను బస్సులో. 545 రూపాయలు తీసుకున్నారు టికెట్టు. అలాంటి వాళ్ళు అంటే ఏదో రకంగా కట్టేస్తాం, కానీ లేని వాళ్ళు లగ్జరీ సెమీ లగ్జరీ బస్సులు ఎక్కేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? మధ్యతరగతి వాళ్ళు దిగువ భాగాన ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఉద్దేశించి కొంచెం ట్రైన్ మీద కొంచెం మెరుగైతే బాగుంటుంది, కానీ బస్సు అంటే బాబోయ్ అనే విధంగా పెంచుకుంటూ పోతే బ్రతుకు బండి నడవడం చాలా కష్టం.
మీరు దయచేసి ఈ విధానాన్ని ఈ వైఖరిని కూడా మార్చుకోవాలని తెలియపరుస్తున్నాం. పెంచడం కరెక్టే ఒక విధంగా, 6,000 కోట్ల నష్టం వచ్చింది కదా, దాన్ని బట్టి పెంచబోతే మరి ఆర్టీసీ మనోడికే దెబ్బ అవుతుంది. అందుకే 10,000కి 10 పైసలు పెంచారు, మిగిలిన 20 పైసలు పెంచారు, వాళ్ళకి తక్కువ పెంచారు కంపారిటివ్గా. ఈ ప్రభుత్వం వల్ల ప్రతి సామాన్యుడి మీద భారం పడుతుంది. సామాన్యుడు అసలు బతకాలా చనిపోవాలనే డిఫరెన్స్లో పడిపోయాడు. అందులో అసలు చాచి అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడని ఈ ఆర్టీసీ మీద ఎంత అవగాహన ఉందని చార్జీలు పెరిగినాయి. పెంచకూడదు. ఈయనైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరిపాలించి ఆర్టీసీలో అవకతవకలు ఉన్నాయి. ఇంత భారం మనం ప్రభుత్వం మోస్తుంది కాబట్టి ఒక 10 పైసలు 20 పైసలు ఛార్జీలు పెంచడానికి సహజంగానే కనీసం 6 నెలలు అవ్వాలి. ఛార్జీలు పెంచడం అంటే అసలు ఇంపాసిబుల్, అసలు పెంచకూడదు. సామాన్యుడు నడ్డెరగొట్టడం తప్పితే ఉపయోగం లేదు. ఒక తల్లి చచ్చిపోతుందని వెళ్ళాలని కూడా ఛార్జీకి డబ్బు లేని పరిస్థితుల్లో ఇట్లా ఛార్జీలు పెంచితే ఎట్లా సార్? ఇలాగైతే మనం కూడా సాగించలేడు. మా 6 నెలలు ఒకరోజు కాదు, 6 నెలలు సామాన్య ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? అంత ఇబ్బందులు పడుతుంది. ఇంతట్లోనే ఇది ఒక భారం సామాన్యుల మీద. ఇలాగైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇబ్బంది. ఛార్జీ అంటే వాళ్ళు ఆమోదం తెలిపి, వాళ్ళు ఆమోదం తెలిపితే ఇంకెవరి వాళ్ళు అయితే తగ్గించడం ఎవరి వాళ్ళు కాదు. జనాలు భరించవలసిందే, మనం ఓటేసిన పాపానికి అనుభవించవలసిందే. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.